తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు హీట్ పెంచేస్తున్నాయి అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటు తేలని పరిస్థితి బీఆర్ఎస్ కు ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తారా కేంద్ర మండతో తెలంగాణ మరింత అభివృద్ధి చేస్తామంటున్న బీజేపీకి ఛాన్స్ ఇస్తారా అన్నది తెలియట్లేదు సరిగ్గా ఇదే టైంలో సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ సర్వే చేయించడం షాకింగ్ ఫలితాలతో చేసేదేమీ లేక ఒకప్పుడు వద్దనుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లు రంగంలోకి దింపారన్నది గత మూడు రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్న మాట పీకేతో చర్చలు జరిపిన విషయం గురురాజ్ అంజన్ ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది కేసీఆర్ పిలుపు మేరకు ప్రగతి భవన్ కు పీకే వచ్చారని మూడో కంటికి తెలియకుండా మూడు గంటల పాటు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందట అయితే ఏం చేసైనా సరే కారు గెలవాలి సారు కుర్చీలో కూర్చోవాలి ఈ మాట కేసీఆర్ పదే పదే పీకేతో చెప్పారట అసలే సమయం తక్కువగా ఉంది చేయడానికేముందని పీకే చెప్పినప్పటికీ గెలవాలి అంతే ఏం చేస్తావో చేయి అని గులాబీ బాస్ మీటింగ్ ముగించారట ఫైనల్ గా రెండు రోజుల సమయం అడిగిన ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది చేయాల్సిన మార్పులు ఏంటి అసలు ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలా ఉన్నారన్నది చాలా లోతుగా సర్వే చేయించి రిపోర్ట్ కేసీఆర్ కు ఇచ్చారట ఆ రిపోర్ట్ చూశాక కేసీఆర్ అవాక్కయ్యారని ఆయనకు చెమటలు పట్టాయని బీఆర్ఎస్ నాయకుల్లో చర్చ నడుస్తోంది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మౌత్ టాక్ ప్రకారం నలభై సీట్లకు మించి బీఆర్ఎస్ గెలవలేదని పీకే తేల్చేశారని సమాచారం ఎందుకు ఈ పరిస్థితి అనేది కూడా నిశితంగా రిపోర్ట్లో వివరించారట ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ పైన పాలనా వ్యవహారం పైన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారట అంతకు మించి బీఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్పారట ఇప్పటికిప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాదని తేల్చి చెప్పేశారని గులాబీ వర్గాల్లో చర్చ సాగుతోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో క్రమంగా ఎస్టాబ్లిష్ అయిన రాజకీయ వాతావరణాన్ని పీకే వివరించినట్టు టాక్ నడుస్తుంది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని రిపోర్టులో క్లియర్ కట్ గా రాసి కేసీఆర్ కేటీఆర్లకు చెప్పి ప్రశాంత్ కిషోర్ చేతులెత్తేశారట దీంతో కేసీఆర్ కు ముచ్చమటలు పట్టాయని గెలుపు ఎలా సాధ్యమో ఆలోచించే పనిలో కేసీఆర్ సహా పలు కీలక నేతలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితులు ఎన్ని హామీలు ఇచ్చినా ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని గ్రౌండ్ పిక్చర్ క్లియర్ గా ఉందని అర్థం చేయించినట్టు తెలుస్తుంది మూడు నెలలుగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ప్రజలు స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారని తొమ్మిదేండ్ల పాలనను చూసిన తర్వాత మార్పును కోరుకుంటున్నారని తెలిపినట్టు సమాచారం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెద్దగా నమ్మకం లేనప్పటికీ బీజేపీ బీసీసీఎం నినాదంతో కొంతమేరకు బలం పెంచుకుందని పీకే వివరించారని తెలుస్తుంది ప్రస్తుతం ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కు ప్రజల మద్దతు సానుకూలంగా ఉన్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చిందని వివరించినట్లు సమాచారం అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ కు వ్యూహాలను ఇవ్వగలిగేంత స్ట్రాటజిస్టులు ఎవ్వరూ లేరని రాజకీయాల్లో తమ అధినేతను మించిన వ్యూహకర్తలు లేరని గులాబీ నేతలు గర్వంగా చెప్పుకున్నారని తెలుస్తుంది కానీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి గ్రౌండ్ రియాలిటీను తెప్పించుకోవడానికి పార్టీ ప్లాన్ ను తీసుకెళ్లి ప్రజల మైండ్ ను సెట్ చేయడానికి మాత్రమే ఐపాక్ సేవలు వినియోగించుకున్నట్టు కేసీఆర్కు పీకే వివరణ ఇచ్చారు ఈ రిపోర్టు ఇచ్చిన తర్వాత కనీసం గౌరవప్రదమైన సీట్లు అయినా వచ్చేలా వ్యూహరచన చేయాలని పీకేను కేసీఆర్ కోరినట్లు తెలిసింది పరిస్థితి చేదాటిపోయాక నష్ట నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా ఫలితం లేదని ముఖం మీదే చెప్పేశారట అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆఖరి నిమిషంలో కొన్ని వ్యూహాలు పనిచేస్తాయని పీకే తెలిపారట దీంతో ఆ నియోజకవర్గంలో ఏం చేయాలో ఆ చేయాల్సిన పనులు మాత్రం పీకే సూచించారని తెలుస్తుంది ఎన్ని చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు అయితే రావని చెప్పారట కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని కూడా తేల్చారని తెలుస్తుంది హార్టిక్ పక్కా నేతలు గంభీరంగా చెప్పుకుంటున్న మాత్రం మ్యాజిక్ ఫిగర్ వస్తుందో రాదు టెన్షన్ పట్టుకుంది గతం కన్నా రెండు సీట్లు ఎక్కువే వస్తాయని పార్టీ అధినేత కేసీఆర్ చెప్తున్నా ఎక్కడో తేడా కొడుతుందనే ఆందోళన వాళ్లు వ్యక్తమవుతుంది అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో వ్యక్తమవుతున్న ధీమా బీఆర్ఎస్ లేకపోవడం పీకే సహకారాన్ని కోరడం వంటివి ఆ పార్టీలోనే చర్చకు దారి తీశాయి పీకేతో జరిపిన చర్చలు పాలించలేదని నిస్సహాయతే వ్యక్తమైందని గులాబీ నేతలు సూచనాప్రాయంగా తెలపడం గమనార్హం ఈ సందర్భంగా ఐపాక్ తో గతంలో బీఆర్ఎస్ కుదుర్చుకున్న ఒప్పందం గురించి కూడా ప్రస్తావన వచ్చిందట అనుకున్నట్లుగానే అప్పటి నుంచే తమ టీం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తమ టీం ను వద్దు అని తప్పు చేశారు అని కేసీఆర్ తో పీకే అన్నట్లుగా టాక్ నడుస్తుంది ఈ మాటతో గులాబీ బాస్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదట ఇది ఇప్పుడు అటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తున్న చర్చ ఇందులో నిజానంతో అనేది మాత్రం గులాబీ పార్టీ నేతలకే తెలియాలి పైగా ప్రగతి భవన్ లో పీకే కేసీఆర్ మధ్య జరిగిన భేటీ గురించి కానీ సర్వే రిపోర్టు గురించి కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఏదో జరిగిపోతుందనే భావన తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది ఇది కూడా ప్రతిపక్షాలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు పెద్ద అడ్వాంటేజ్ గానే మారుతుందనడానికి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దీంతో అధికారంలోకి వచ్చేస్తున్నామని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో డిసెంబర్ మూడున ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలే తెలుస్తారు ఇక ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి మరి